నమస్తే సార్, నా పేరు రామకృష్ణ, నేను చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నానండి. మేము ధర్మవరంలో నివసిస్తున్నాం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా నాన్నగారు పోలా చిన్న రాముడు, ఆయనకి 74 సంవత్సరాలు ఉన్నాయి. మే నెలలో ఆయన ఒకసారి కింద పడ్డాడు ఉన్నట్టుండి. కింద పడ్డప్పటి నుంచి రోజు రోజుకి ఆయన విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడుతున్నాడు. అలా 4 రోజులు గడిచేటప్పటికీ పూర్తిగా నడవలేకపోయాడు. కుమార్ బాబు సార్ ఎక్స్రే ఒకటి తీయించారు. సార్ చెప్పడం స్పైనల్ డీజనరేట్ అయిందని చెప్పేసి చెప్పారు. కింద పడ్డం వల్ల అది డీజనరేట్ కాలేదు, డీజనరేట్ అయ్యడం వల్ల కింద పడ్డం జరిగింది. కాబట్టి దీనికి మెడిసిన్స్ ఏమి లేవని చెప్పడం జరిగింది సార్. సర్జరీ కంపల్సరీ చేయించాలి. 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి సర్జరీ చాలా రిస్క్తో కూడుకున్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మెడిసిన్స్ ఇస్తాను, ఈ మెడిసిన్స్ అనేది పెయిన్ తగ్గిస్తాయి కానీ ప్రాబ్లమ్ అయితే పూర్తిగా కంట్రోల్ చేయలేదు. 3 డేస్ తర్వాత పూర్తిగా నడవడం కాదు కదా, మూమెంట్స్ ఆగిపోయాయి. ఆ హెడ్ డౌన్ నుంచి, ఆ నెక్ డౌన్ నుంచి అసలు మూమెంట్స్ అనేవి ఏవి కూడా లేవు. దీనికి సంబంధించి విక్రమ్ హాస్పిటల్లో డాక్టర్ అమృతలాల్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలవండి, మీ ప్రాబ్లం పూర్తి సాల్వ్ అవుతుందని చెప్పేసి చెప్పారనమాట. MRI స్కాన్ చేసిన తర్వాత మనం కంక్లూషన్ రావచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఇక్కడ సర్వైకల్ కార్డు డీజనరేట్ అయిపోయింది, ప్రెస్సింగ్ అనేది జరుగుతూ ఉంది. లోయర్ లంబ్లో అక్కడ కూడా డీజనరేట్ అయింది స్పైనల్, కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పేసి సార్ అడ్వైజ్ చేశారు. అయితే ఇదే విషయం అమృతరావు సార్కి నేను అడిగాను. అడిగినప్పుడు అమృతరావు సార్ 90% అస్యూరెన్స్ ఇచ్చారు. సార్ 90% అస్యూరెన్స్ ఇస్తున్నారు, వాట్ అబౌట్ 10% అని చెప్పేసి కూడా నేను ఓపెన్ గా అడిగాను సార్. అంటే మెడికల్లో 90% అనేది చాలా ఎక్కువ, ఆయన అంత అస్యూరెన్స్ ఇచ్చారంటే కనుక మీరు వెళ్ళండి. అనుకున్న ప్రకారమే సర్జరీ అయినటువంటి 2వ రోజుకి మనల్ని లేచి కూర్చోబెట్టారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజశేఖర్ స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన కనుక నాకు ఈ అడ్వైస్ ఇవ్వకపోతే కనుక నేను కరెక్ట్ రైట్ పర్సన్ దగ్గరికి రైట్ హాస్పిటల్కి వచ్చిండేవాడిని కాదేమో, ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదేమో అనిపిస్తా ఉంది. సో థ్యాంక్ యూ సార్, అమృతరాల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని జీవితంలో మేము మర్చిపోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. When Pola Chinna Ramudu was brought by his son to our hospital, he was not able to walk. Even to just stand, he needed 2 people's support. So much was his disability following a simple, trivial fall at home. I looked at his MRI scan and I found that he had compression of the spinal cord at the cervical level because of an acute herniated disc at 2 cervical levels. And he also had lumbar canal stenosis. This is what we call as a tandem stenosis in the spine. Stenosis at the cervical level as well as stenosis at the lumbar level. And that was the reason why he was not able to even walk. I took him up for surgery, did an anterior surgery of the cervical spine, removed 2 discs and replaced it with artificial spacers. And then flipped the patient around, did a posterior lumbar surgery and decompressed the spine. Post-surgery, second day after surgery, Pola Chinna Ramudu was able to walk. And now he is walking comfortably without anybody's support. We are extremely happy for him and we wish him all the best in the future.